డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే సమ్ ఇంపార్టెంట్ కార్బన్ కాంపౌండ్స్ ఇథనాల్ అండ్ ఇథనోయిక్ యాసిడ్. మీకు తెలుసు కదా ఇథనాల్ అంటే దాని ఫార్ములా ఏంటిది, C2H5OH, అంటే ఈథైల్ ఆల్కహాల్ అనమాట, దాన్నే కదా ఇథనాల్ అనేది. తర్వాత ఇథనోయిక్ యాసిడ్ అంటే CH3COOH. చాలా ఉన్నాయి కార్బన్ కాంపౌండ్స్, మనం ప్రస్తుతానికి ఈ రెండు నేర్చుకుందాం. ఓకేనా? మెనీ కార్బన్ కాంపౌండ్స్ ఆర్ ఇన్వాల్యుబుల్ టు అస్, అంటే చాలా కార్బన్ కాంపౌండ్స్ అన్నీ కూడా మనకు చాలా ముఖ్యమైనవే. బట్ హియర్ వీ షల్ స్టడీ ది ప్రాపర్టీస్ ఆఫ్ టూ కమర్షియలీ ఇంపార్టెంట్ కాంపౌండ్స్. అఫ్ కోర్స్ చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం మనం 10th క్లాస్లో కమర్షియల్గా ఇంపార్టెన్స్ ఉండేటువంటి రెండింటిని గురించి నేర్చుకుంటున్నాం. అవి ఏమేంటంటే ఇథనోల్ అన్న ఒకటి, ఈథైల్ ఆల్కహాల్ అన్న ఒకటే, రెండోది ఇథనోయిక్ యాసిడ్. ఈ రెండింటిని గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ ఇథనోల్, దాని ప్రాపర్టీస్ని గురించి నేర్చుకుందాం. ఇథనోల్ ఈజ్ ఎ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. అది రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉంటుందన్నమాట ఈథైల్ ఆల్కహాల్. ఓకేనా? ఇంకా కూడా దాని మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్స్ ఎంత అనేది చూద్దాం. జస్ట్ దాని మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే −114.7°C. అంటే ఇంత తక్కువ టెంపరేచర్ దగ్గరే అది మెల్ట్ అయిపోయి ఉంటుంది. అంటే ఎప్పుడో మెల్ట్ అయిపోయి ఉంటుంది, దాని సాలిడ్ స్టేట్ని అసలు మనం చూడలేము, అది ఆల్మోస్ట్ లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. మరి బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 78.5°C. అంటే చాలా త్వరగానే బాయిల్ అవుతుంది. వాటర్ అయితే 100°C దగ్గర కదా, ఇది మాత్రం 78.5 దగ్గరే బాయిల్ అయిపోతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇథనాల్ ఈజ్ కామన్లీ కాల్డ్ ఆల్కహాల్. దీన్ని జనరల్గా ఈథైల్ ఆల్కహాల్ అంటారు, లేకపోతే సింపుల్గా ఆల్కహాల్ అంటారు. అండ్ ఈజ్ ది యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ఆల్ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఈ బీరు, బ్రాందీ, విస్కీ ఇవన్నీ ఆల్కహాలిక్ డ్రింక్స్ కదా, వీటిల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈథైల్ ఆల్కహాలే, ఇదే ఉంటుంది అన్నిట్లో. ఇన్ ఎడిషన్, because it is a good solvent. అంటే ఇది బాగా అన్నిటినీ తనలో కరిగించుకోగలదు కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ మెడిసిన్స్. దీన్ని మెడిసిన్స్లో యూజ్ చేస్తారు ఈథైల్ ఆల్కహాల్ని, ఎందుకంటే చాలా వాటిల్ని తనలో కరిగించుకోగలదు వాటర్ లాగా. సచ్ యాజ్ టింక్చర్ అయోడిన్, మనం గాయాలైతే మనం టింక్చర్ అయోడిన్ వాడతాం కదా, దాంట్లో ఉంటుంది ఈథైల్ ఆల్కహాల్. కాఫ్ సిరప్స్లో కూడా ఉంటుంది అనమాట దగ్గు మందులో, అందుకే మనం దగ్గు మందు తీసుకున్నప్పుడు మనం కొంచెం మత్తుగా ఫీల్ అవుతాం. ఓకేనా? అండ్ మెనీ టానిక్స్, చాలా టానిక్స్లో కూడా ఈథైల్ ఆల్కహాల్ ఉంటుంది. ఇథనాల్ అన్న ఈథైల్ ఆల్కహాల్ అన్న ఒకటే. ఈజ్ ఆల్సో సాల్యుబుల్ ఇన్ వాటర్ ఇన్ ఆల్ ప్రపోర్షన్స్, నీళ్ళల్లో కరిగిపోతుంది, ఇది నీళ్ళల్లో కరిగించవచ్చు. కన్జంప్షన్ ఆఫ్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ డైల్యూట్ ఇథనాల్ కాజెస్ డ్రంకన్నెస్. ఏదో కొద్దిగా తీసుకున్న ఆల్కహాల్ దాన్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో కలుపుకొని కొద్దిగా తాగితే మనకు మత్తు వస్తుంది. ఈవెన్ దో దిస్ ప్రాక్టీస్ ఈజ్ కండెమ్డ్, అయితే ఈ రకంగా ఈథైల్ ఆల్కహాల్ తాగితే మత్తు రావటము అనేది ఉంది చూసారా, దాన్ని నిషేధించారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అది ఇట్ ఈజ్ ఏ సోషలీ వైడ్ స్ప్రెడ్ ప్రాక్టీస్, అయినా కూడా సొసైటీలో దీన్ని బాగా తాగుబోతుతనం అనేది అలవాటైపోయింది. అందరూ కూడా ఇలా తాగటం మొదలుపెట్టారు, ఎందుకంటే ఆ మత్తు కోసం అనమాట. హవెవర్ ఇంటేక్ ఆఫ్ ఈవెన్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ ఇథనాల్ కాల్డ్ అబ్సల్యూట్ ఆల్కహాల్ కెన్ బి లెథల్.
నీళ్లలో కలుపుకోకుండా ప్యూర్ ఈథైల్ ఆల్కహాల్ కనుక తీసుకున్నట్టయితే, మనం కొంచెం తీసుకున్నా కూడా ప్యూర్ ఈథైల్ ఆల్కహాల్ని అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. మిమ్మల్ని ఎవరైనా అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటే ఏంటి అంటే, ప్యూర్ ఇథైల్ ఆల్కహాల్, దాంట్లో ఎటువంటి ఇంప్యూరిటీస్ ఉండకూడదు, అలా ఉండేదాన్ని అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. అది కనుక తీసుకుంటే ప్రాణాంతకం, లెథల్ అంటే, ప్రాణాంతకం అంటే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట డైరెక్ట్గా తాగితే. ఆల్సో లాంగ్ టర్మ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ లీడ్స్ టు మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. అప్పుడప్పుడు ఈ సారాయి తాగుతుంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా రకరకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ టీచర్స్ డెమాన్స్ట్రేషన్ ఒకటి ఉంది. ఏం చూపించాలంటే, టీచరు డ్రాప్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ సోడియం అబౌట్ ది సైజ్ ఆఫ్ ఏ కపుల్ ఆఫ్ గ్రెయిన్స్ ఆఫ్ రైస్, రెండు మూడు బియ్యపు గింజల సైజులో ఉండేంత చిన్న సోడియం పలుకులు తీసుకొని కొద్ది కొద్దిగా దాన్ని ఏం చేయాలంటే ఈథైల్ ఆల్కహాల్లో వేయండి. అబ్సల్యూట్ అంటే ప్యూర్గా ఉండే ఈథైల్ ఆల్కహాల్లో వేసి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఏదైనా గ్యాస్ వస్తుందేమో గమనించండి. మరి ఇక్కడ ఏం రియాక్షన్ జరుగుతుందో తెలుసా, ఈ ఈథైల్ ఆల్కహాల్ అనేది CH3CH2OH అంటే ఈథైల్ ఆల్కహాల్ కదా, ఇది సోడియంతో రియాక్ట్ అయ్యి సోడియం ఈథాక్సైడ్ అనే ఒక కెమికల్, అంటే ఇది ఒక సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇదే మీకు ఇంపార్టెంట్ రియాక్షన్ సోడియంతో. మిమ్మల్ని ఏమడుగుతాడంటే ఈథైల్ ఆల్కహాల్ సోడియంతో ఎలా రియాక్ట్ అవుతుంది అని అడిగితే, అది రియాక్ట్ అయ్యి సోడియం ఈథాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుందని చెప్పాలి. ఆల్కహాల్ రియాక్ట్ విత్ సోడియం లీడింగ్ టు ది ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్, హైడ్రోజన్ అనేది వచ్చింది. విత్ ఇథనాల్ ది అదర్ ప్రొడక్ట్ ఈ సోడియం ఈథాక్సైడ్, ఇదే సోడియం ఈథాక్సైడ్. కెన్ యూ రీకాల్ విచ్ అదర్ సబ్స్టాన్సెస్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ ఆన్ రియాక్టింగ్ విత్ మెటల్స్? మీకు గుర్తు చేసుకోండి ఒకసారి, మెటల్స్ తోటి చర్య జరిపి హైడ్రోజన్ ఇచ్చేవి ఏంటి అంటే, ఇంతకుముందు నేర్చుకోవాలా మనం, యాసిడ్స్ బేసెస్. యాసిడ్స్ హైడ్రోజన్తో చర్య జరిపి, ఐ మీన్ మెటల్స్తో చర్య జరిపి హైడ్రోజన్ రిలీజ్ చేయడం మనం నేర్చుకున్నాం. ఒక ఎగ్జాంపుల్, HCl యాసిడేగా ప్లస్ ZN మెటలేగా విల్ గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ H2. చూసావా, యాసిడ్స్ అనేవి మెటల్స్తో రియాక్ట్ అయ్యి ఇలా హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేస్తాయి, అలానే బేసెస్ కూడా. రియాక్షన్ టు గివ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్, ఇప్పుడు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ తోటి రియాక్షన్ చూద్దాం. హీటింగ్ ఇథనాల్ ఎట్ 443 degrees Kelvin. 443 Kelvin అంటే సెంటిగ్రేడ్లోకి మార్చాలంటే 443లో నుంచి 273 తీసేయాలి. 0 14లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 7, ఇక్కడ 170 degrees Centigrade అనమాట. ఆ టెంపరేచర్ దగ్గర మనము సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ డీహైడ్రేషన్ జరుగుతుందన్నమాట. రియాక్షన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం, ఇది ఏంటో మీకే తెలుస్తుంది. రియాక్షన్ ఇది కదా ఈథైల్ ఆల్కహాల్, దాన్ని మనం ఈ టెంపరేచర్ వరకు వేడి చేసాం. 443 కెల్విన్, 443 degrees Kelvin అనకూడదు, 443 కెల్విన్ సెంటిగ్రేడ్లోకి మార్చడం చూపించాగా ఇప్పుడే నేను, అంత టెంపరేచర్ దగ్గరికి హీట్ చేయాలి. అయితే కాన్సన్ట్రేటెడ్ H2SO4 ప్రజెన్స్లో జరగాలి. అప్పుడు అది కాస్త ఏమవుతుందంటే విడిపోతుందన్నమాట ఈథీన్ ప్లస్ వాటర్గా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈథైల్ ఆల్కహాల్లో నుంచి వాటర్ను బయటికి తీసేసింది H2SO4. ఇలా వాటర్ని రిమూవ్ చేస్తున్నది కాబట్టి దీని పేరు డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటారు. ది కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ఏ డీహైడ్రేటింగ్ ఏజెంట్ విచ్ రిమూవ్స్ వాటర్ ఫ్రమ్ ది ఇథనాల్. అందుకనే ఎప్పుడైనా సల్ఫ్యూరిక్ యాసిడ్ మన చర్మం మీద పడితే మన స్కిన్ మీద కొంచెమైన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మొత్తాన్ని పీల్ చేస్తుందన్నమాట,
అందుకని అక్కడ చర్మం మాడిపోతుంది, కాలిపోతుంది అన్నమాట. ఎందుకంటే అంత పవర్ఫుల్గా వాటర్ని రిమూవ్ చేసేస్తుంది ఇది. అందుకని కాన్సన్ట్రేటెడ్ H2SO4 అనేది ఏ పవర్ఫుల్ డీహైడ్రేటింగ్ ఏజెంట్, అంటే నీటిని తొలగించేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? హౌ డు ఆల్కహాల్స్ అఫెక్ట్ లివింగ్ బీయింగ్స్, అంటే ప్రాణమున్న వాటి మీద ఆల్కహాల్స్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? వెన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ఇథనాల్ ఆర్ కన్జ్యూమ్డ్, మనం గనక ఎక్కువ ఈ ఇథనాల్ అంటే ఈ సారా ఈథైల్ ఆల్కహాల్ని గనక వాడటం మొదలు పెడితే ఇట్ టెండ్స్ టు స్లో మెటబాలిక్ ప్రాసెసెస్, జీవక్రియలని స్లో చేస్తాయి అన్నమాట. అండ్ టు డిప్రెస్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మన యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పనిచేయటం తగ్గిస్తుంది, సరిగా రియాక్ట్ కాదు బ్రెయిన్ కూడా, షార్ప్నెస్ తగ్గిపోతుంది. అంటే ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు సరిగా చెప్పలేము మనం, నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది. దిస్ రిజల్ట్స్ ఇన్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, దీనివల్ల ఏమవుతుందో తెలుసా, సమన్వయం లోపిస్తుంది. ఒకటి చెప్తే ఒకటి పనిచేసేది, సరిగా చేయలేకపోయేది. తర్వాత మెంటల్ కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నమాట, ఏం చెప్పాడు అర్థం కాకపోయేది. ఎందుకంటే తాగటం అలవాటైంది కదా, దాన్ని మనం రెగ్యులర్గా తీసుకుంటున్నాం కదా, మెంటల్ కన్ఫ్యూజన్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అండ్ డ్రౌజీనెస్, అంటే డ్రౌజీనెస్ అంటే తూలుతుండటం, మత్తుగా ఉండటం, లోయరింగ్ ఆఫ్ ది నార్మల్ ఇన్హెబిటేషన్స్. అండ్ ఫైనలీ స్టూపర్, అంటే ఈ స్పందించే విధానం కూడా సరిగా లేకపోవటం. అంతేకాకుండా మూర్ఖుడు మాదిరి తయారవుతారు. చూసావా ఎంత నష్టం ఉందో, డైలీ దీన్ని కన్జ్యూమ్ చేస్తే ఒక మూర్ఖుడు అయిపోతారు. చెప్పిన ఎండింగ్ కా ది ఇండివిజువల్ మే ఫీల్ రిలాక్స్డ్, దీన్ని తీసుకుంటే ఈ ఆల్కహాల్ని ఎవడైతే తీసుకున్నాడో వాడు రిలాక్స్గా ఉంటాడనమాట, వితౌట్ రియలైజింగ్ దట్. అయితే వాడికి ఒక విషయం తెలియదు, రిలాక్స్గా ఉన్నానని అనుకుంటుంటాడు అనమాట, కానీ వాడికి తెలియదు ఒకటి ఉంది, హిజ్ సెన్స్ ఆఫ్ జడ్జిమెంట్, అంటే ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించేది చూసారా, అది పోతుంది వాడికి. మంచి తెలియదు, చెడు తెలియదు. సెన్స్ ఆఫ్ టైమింగ్, అంటే సరిగా స్పందించడం తెలియదు, ఎంబడే జవాబు చెప్పడు, ఎప్పుడో చెప్తాడు. అండ్ మస్క్యులర్ కోఆర్డినేషన్ హ్యావ్ బీన్ సీరియస్లీ ఇంపైర్డ్, కండరాల కదలికలు, కండరాల్లో శక్తి కూడా పోతుంది. ఏది వాడు మాత్రం రిలాక్స్గా ఉన్నానని అనుకుంటుంటాడు అంతే, ఇవన్నీ పోతాయి. వాడికి ఏది మంచి చెడులు తెలియదు, కండరాల్లో శక్తి పోతుంది, స్పందించే విధానం పోతుంది, ఇవన్నీ నష్టాలు. అన్లైక్ ఇథనాల్, అంటే ఈథైల్ ఆల్కహాల్ కాకుండా ఇంటేక్ ఆఫ్ మిథనాల్ అంటే మీథైల్ ఆల్కహాల్, మీథైల్ ఆల్కహాల్ అంటే CH3OH అంతే దాని ఫార్ములా, CH3OH అంటే మిథనాల్, ఓకేనా. మిథనాల్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీస్ కెన్ కాజ్ డెత్, అది ఇందాకటిదాకా చెప్పింది నేను ఈథైల్ ఆల్కహాల్ని గురించి. సరే అది తాగితే నెమ్మదిగా దెబ్బతింటుంది కానీ అంత స్పాట్ ఏం చచ్చిపోడు. అదే గనక ఇది తీసుకున్నామా మనం పొరపాటున మీథైల్ ఆల్కహాలు, చచ్చినట్టే, అంటే అంత డేంజర్. మిథనాల్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు మిథనాల్, ఈ మిథనాల్ అనే ఆల్కహాలు ఆల్డిహైడ్గా ఆక్సిడైజ్ అవుతుంది లివర్లో. మిథనాల్ అంటే ఆల్డిహైడ్, మిథనోల్ అంటే ఆల్కహాల్. ఇది మిథనాల్ అంటున్నాడు చూడు ఇక్కడ, ఇది ఆల్డిహైడ్గా లివర్లో ఆక్సిడైజ్ అవుతుంది అన్నమాట. ఆ మిథనాల్ ఉంది చూసారా, అదేం చేస్తుందంటే రియాక్ట్స్ ర్యాపిడ్లీ విత్ ది కాంపోనెంట్స్ ఆఫ్ సెల్స్, కణజాలాలతో చర్య జరుపుతుంది లివర్లో. ఇట్ కోయాగ్యులేట్స్ ది ప్రోటోప్లాజం, ఈ లివర్లో ఉండే ప్రోటోప్లాజం అనే మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని గడ్డగట్టిస్తుంది అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే లివర్ గడ్డగట్టిపోతుంది. ఎలా అంటే నువ్వు ఎగ్స్ని ఉడకబెడితే ఆ ఎగ్స్ ఎలా అయితే కోయాగ్యులేట్ అయిపోయి గడ్డగట్టిపోతాయో లివర్ కూడా అలానే గడ్డగట్టిపోయి ఇంకా దాని పనితీరు తగ్గించేస్తుంది. ఎప్పుడైతే లివర్ గడ్డగట్టిపోయిందో నీకు జీర్ణం కాదు అసలు, అర్థమవుతుందా. మిథనాల్ ఆల్సో అఫెక్ట్స్ ది ఆప్టిక్ నర్వ్, ఇంకా ఇదేం చేస్తుంది, మిథనాల్ అంటే ఇదిగో ఇది మిథనాల్ అంటే మీథైల్ ఆల్కహాల్,
మన ఆప్టిక్ నర్వ్ని కూడా దెబ్బతీస్తుంది, కాజింగ్ బ్లైండ్నెస్, గుడ్డితనం కూడా వస్తుంది, కళ్ళు పోతాయి. ఇథనాల్ ఇది అన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ సాల్వెంట్. ఈ ఈథైల్ ఆల్కహాల్ని చూసారా, అది మాత్రం ఇండస్ట్రియల్ సాల్వెంట్. ఎన్నో పదార్థాలను తనలో కరిగించుకోగలిగే శక్తి దానికి ఉంది. టు ప్రివెంట్ ది మిస్యూజ్ ఆఫ్ ఇథనాల్, ఈ చాలామంది ఇది దీన్ని మనం ల్యాబ్స్లో పెడితే తాగుతున్నారు తెలిసి తెలియక. అదొక పిచ్చి, దీన్ని తాగుతూ మిస్యూజ్ అయిపోతుంది కదా. ఇథనాల్ ప్రొడ్యూస్డ్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్, ఇట్ ఈజ్ మేడ్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ బై యాడింగ్ పాయిజనస్ సబ్స్టాన్సెస్ లైక్ మిథనాల్. ఇది తాగుతున్నారని చెప్పి ఈ తైల ఆల్కహాల్ దాన్ని ప్రివెంట్ చేయడానికి కొంచెం దీన్ని కలుపుతారు దాంట్లో. ఎప్పుడైతే మీథైల్ ఆల్కహాల్ కలిపారో తాగాడవాడికి ప్రాణం పోయినట్టే కదా, అందుకని వాడికి తెలిసి తాగడం ఇంకా అర్థమవుతుందా. డైస్ ఆర్ ఆల్సో యాడెడ్ టు కలర్ ది ఆల్కహాల్ బ్లూ సో దట్ ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఈజీలీ. ఇంకా రంగులు కూడా కలుపుతారు ఆల్కహాల్లో. ఆ బ్లూ కలర్లో చూడంగానే ఏమో ఇది ఆల్కహాల్, ఇది తాగేది కూడా కాదు, దీంట్లో ఇది కలుపున్నారు. ఈథైల్ ఆల్కహాల్ అయితే ఏదైనా కొంచెం తాగచ్చేమో కానీ దాంట్లో మీథైల్ ఆల్కహాల్ కలిపితే ఎట్లా తాగుతారని చెప్పి తాగకుండా మానేస్తారనమాట. తాగుబోతే వాళ్ళ సంగతి నేను చెప్పేది. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ డీనేచర్డ్ ఆల్కహాల్. మీకు అబ్సల్యూట్ ఆల్కహాల్కి డీనేచర్డ్ ఆల్కహాల్కి తేడా తెలుసా? ప్యూర్ ఈథైల్ ఆల్కహాల్ని అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. అలా కాకుండా దాన్ని తాగటానికి వీలు లేకుండా దాంట్లో ఈ మీథైల్ ఆల్కహాల్ కనుక కలిపినట్టయితే అప్పుడు అది తాగటానికి పనికిరాదు. అట్లాంటి ఆల్కహాల్ని డీనేచర్డ్ ఆల్కహాల్ అంటారు, తాగితే ప్రాణాలు పోతాయి. ఓకేనా, నెక్స్ట్ ఆల్కహాల్ యాజ్ అ ఫ్యూయల్. ఇప్పుడు నేను ఆల్కహాల్ని గురించి చెప్పాను కదా, అది ఇంధనంగా పనికొస్తుంది బాగా. షుగర్ కేన్ ప్లాంట్స్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియంట్ కన్వర్టర్స్ ఆఫ్ సన్లైట్ ఇన్ టు కెమికల్ ఎనర్జీ. ఈ చక్కెర చెరుకు మొక్కలు అవి ఏం చేస్తున్నాయి అనుకుంటున్నారు, సౌరశక్తిని తీసుకొని చాలా ఎఫిషియంట్గా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. చెరుకు రసం ఎంత ఎనర్జీ తాగితే మనం, షుగర్ కేన్ జ్యూస్ కెన్ బి యూజ్డ్ టు ప్రిపేర్ మొలాసెస్. ఈ అదే చెరుకు రసం నుంచి మొలాసిస్ని తయారు చేస్తారు, విచ్ ఈజ్ ఫెర్మెంటెడ్ టు గివ్ ఆల్కహాల్. దాన్ని బాగా పులవ పెడతారు, పులవ పెడితే ఆల్కహాల్ వస్తుంది. అర్థమవుతుందా, అంటే చెరుకు రసం నుంచి పులవ పెట్టి ఆల్కహాల్ని తయారు చేస్తారు. సమ్ కంట్రీస్ నౌ యూజ్ ఆల్కహాల్ యాజ్ అన్ ఎడిటివ్ ఇన్ పెట్రోల్ సిన్స్ ఇట్ ఈజ్ ఏ క్లీనర్ ఫ్యూయల్ which gives rise to only carbon dioxide and water on burning in sufficient air. ఇది మంచి ఫ్యూయల్ అన్నమాట ఏది, ఈ ఆల్కహాల్. ఇది కార్బన్ డయాక్సైడ్, వాటర్ తప్పితే దేన్ని రిలీజ్ చేయదు, ఇది అంత పొల్యూటెంట్ కాదు. కాబట్టి దీన్ని చాలా కంట్రీస్లో ఫ్యూయల్గా వాడుతున్నారు అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్పుడే తయారు చేసి మీకు ద్రాక్ష పండ్ల నుంచి అప్పుడే జ్యూస్ చేసిస్తే దాన్ని ద్రాక్ష జ్యూస్ అంటారు. అది బాగా తాగితే మీకు ఎనర్జీ, ద్రాక్ష జ్యూస్. ఫ్రూట్స్ కదా అవి. అలా కాకుండా దాన్ని ఒక 10 రోజులు బాగా పులవబెట్టి ఇంకొక 10 రోజులు మురగబెట్టి ఇస్తే దాన్ని ద్రాక్ష సారాయి అంటారు. ఇది 30 రూపాయలు పెట్టి కొనుక్కొని పళ్ళ రసం తాగితే నీకు మంచిది. అది 300 రూపాయలు పెట్టి కొనుక్కొని తాగుతారు ద్రాక్ష సారాయిని, అవి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. చూసారా ఎంత తేడానో, అప్పుడే తయారు చేసి ఇచ్చినటువంటి ద్రాక్ష రసమేమో ద్రాక్ష జ్యూస్, దాన్ని మురగబెట్టి నీకిస్తే అదే ద్రాక్ష సారాయి అన్నమాట. అది అసలు తాగకూడదు, డబ్బులు వేస్ట్, ప్రాణాలు పోతాయి. అర్థమైందా? ఇదంతా కూడా నేను చెప్పింది మీకు ఈథైల్ ఆల్కహాల్ని గురించి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే.